మంచిగా అట్లా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మెకు నాయకత్వం వహించిన అశ్వత్థామరెడ్డిని సంఘం నుంచి తొలగించండి, సంఘాన్ని రద్దు చేయండి, కార్మికులుగా వస్తేనే నేను సాయం చేస్తా తప్ప లేకపోతే నేను చేయను. ఈ ఆర్టీసీ లాస్ కావడానికి సంఘాలే కారణం, నాయకులే కారణం అని చెప్పి ఆనాడు అశ్వత్థామరెడ్డిని తొలగించేంత వరకు, సంఘాలు రద్దు చేసుకునేంత వరకు, 39 మంది చనిపోయేంత వరకు అక్కడ సమస్య పరిష్కారం కాలే. ఇవాళకి కూడా ఆర్టీసీ కార్మికులు పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెన్షన్లు రావు. అసలు రికార్డు ప్రకారం ఒక్కడనే కూలీళ్ళు ఎక్కడ ఉంటాయి వాళ్ళ బతుకులు. అట్లాంటి వాళ్ళకి ఇవాళకి 2 PRCలు బాకీ ఉన్నాడు కేసీఆర్ గారు, 2 PRCలు. ఎందుకో కాని ఆయనకు అనిపించింది ఈ కాళేశ్వరము, ఈ మిషన్ భగీరథలు ఇవన్నీ కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల భూముల మీద కనపడ్డది సంపదంతా అక్కడుందని. ఈ భూముల మీద కన్నేసినటువంటి కేసీఆర్ గారు ఈ విఆర్ఏలు, విఆర్ఓలు, ఈ ఆర్ఐలు, ఈ ఎంఆర్ఓలు వీళ్ళ దగ్గరికి అధికారం ఉంటే నేను చేసేది అన్ని కూడా తెలుస్తుంది, బయటికి పొక్కుతుంది, ఇవన్నీ పొక్కకుండా ఉండాలని చెప్పి ఒక కొత్త కథ పెట్టి భూ ప్రక్షాళన అని చెప్పి కార్యక్రమం తెచ్చింది. ఆ తదుపరి అది ఫెయిల్ అయిపోయిందని చెప్పి ప్రజలు చర్చించుకున్నప్పుడు ధరణిపేట వచ్చింది. ఇవాళ ధరణి వచ్చిన తర్వాత మా గ్రామాలలో రికార్డు దాచేటువంటి, గ్రామాలలో ప్రజలకు సేవలు అందించేటువంటి విఆర్ఏ ఇవాళ నిర్వీర్యమైపోయి ఏదో వేరే డిపార్ట్మెంట్ పంపుతుండట. వాళ్ళు సమ్మె చేస్తే ఉక్కుపాదం పెట్టిండు, బెదిరించిండు. వాళ్ళ పెళ్ళి అయితే అత్త మామలకు ఫోన్ చేసుడు, భార్యలకు ఫోన్ చేసుడు, పేరెంట్స్కి ఫోన్ చేసుడు, నీ కొడుకు సమ్మె విరమించకపోతే వాళ్ళు ఉద్యోగం పోతుంది, రుణం కడతారు, మీ కర్మ అని చెప్పి అంటే ఎంత కౌన్సిలింగ్ అంటే పేపర్లలో బెదిరింపులు, అధికారుల బెదిరింపులు, చివరికి ఫోన్ల ద్వారా పేరెంట్స్ను అత్తమామలు కూడా కౌన్సిల్ చేసినటువంటి నీచమైన పనిచేసింది. విఆర్ఓలు అయితే పాపం కరోనా వచ్చినప్పుడు, కరోనా అయిపోయిన తర్వాత కూడా మాలాంటల్లో ఎయిర్పోర్ట్లో బయటకు వస్తూ ఉంటే చెక్ చేయడానికి పనికొచ్చింది. ఏ విఆర్ఓలు అయితే గ్రామాలలో ఉండి ప్రజల రికార్డ్స్ని కాపాడనో, రెవెన్యూ సర్వీసులు అందించానో, అలాంటి విఆర్ఓలను తీసుకుపోయి అక్కడ కరోనా అప్పుడు సేవలు అందించే ప్రయత్నం చేసిండు. చివరికి వాళ్ళని ముంచి ఎక్కడో అటు ఇటు పంపించాడు. ఈ మధ్య కాలంలో 74 సేవలు అందిస్తున్నామని చెప్పి మొత్తం దేశంలో తెలంగాణ నంబర్ 1 అని చెప్పి ఏ అవార్డ్స్ అయితే నువ్వు తీసుకుంటున్నావో ఆ గ్రామాలలో క్లీన్గా ఉంచి చెత్తలు పెంచి ప్రజల్ని క్షేమంగా చూసేటువంటి ఆ గ్రామ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో పాపం ఏ ఉద్యోగం అయినా కూడా 2 సంవత్సరాలు ఉంటుంది ప్రొబేషన్ పీరియడ్. వీళ్ళకి ఎందుకో 3 ఏళ్ళు పెట్టిండు. 3 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు పర్మనెంట్ చేయాలంటే 4 ఏళ్ళు అయింది. ఇవాటికి కూడా పాపం వాళ్ళు సమ్మె చేస్తే సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా బెదిరించి అదరగొట్టి లొంగ తీసుకొని ఇవాళ వాళ్ళని ఉద్యోగాల మళ్ళీ పనిచేస్తాడు. నిన్న మా మహిళా సంఘాలు ఉంటాయి, 67 లక్షల మంది మహిళలు పొదుపు సంఘాల్లో ఉంటారు. వాళ్ళు ఈ పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ 10 మంది 15 మంది మహిళా గ్రూపులకు
ఓ 25 గ్రూపులకు 30 గ్రూపులకు ఒక క్లస్టర్ లెక్క ఉండి విఓఏ ఉంటారు విఓఏ వాళ్ళు ఏ అడిగిన పాపం అయ్యా మేము ఎప్పటి నుంచో పని చేస్తున్నాం ఇక్కడ 300 3900 రూపాయలకే మేము ఇన్ని రకాల పనులు చేస్తా ఉన్నాం వాళ్ళకి లోన్లు ఇప్పి